మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను డాక్టర్ శ్రవణ్ కుమార్, పిల్లల డాక్టర్ని, సంరక్ష హాస్పిటల్. ఒక అన్నోన్ బేబీ మా దగ్గరికి ఈరోజు తీసుకురావడం జరిగింది. ఆ బేబీని అక్కడ తిమ్మాపూర్ గ్రామంలో మెదక్ రోడ్డు రహదారి పైన పడేసి ఉంది అని స్థానికులు గుర్తించి బేబీని మాయతో పాటు నియర్ బై ఏదో ప్రాథమిక చికిత్స అందిద్దామని చెప్పి తీసుకెళ్లారు. వాళ్ళు అక్కడ కార్డ్ క్లాంప్ చేసి బేబీని మా దగ్గర తీసుకురావడం జరిగింది. బేబీ బరువు మాత్రం 2.2 కిలోలు, మగ శిశువు. కండిషన్ బాగానే ఉంది బేబీది. కొంచెం హార్ట్ సౌండ్ వేరే విధంగా అనిపిస్తుంది. సో ఇది తెలుసుకున్నాక మేము డీసీపీఓ రాము గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాక వాళ్ళు ప్రొసీజర్ స్టార్ట్ చేశారు. ఈరోజు జరిగిన ఘటన చాలా బాధాకరము. సో ఘటనకు సంబంధించి ముఖ్యంగా ఆ ఒక కపుల్ ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మా హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. సో దయచేసి పిల్లలు అవసరం లేని తల్లిదండ్రులందరికీ కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరికైనా పిల్లలు అవసరం లేకపోతే దయచేసి మాకు శిశుగృహ 1098 టోల్ ఫ్రీ నెంబర్కు, లేకుంటే సిడిపిఓస్ కానీ బాల సంరక్షణ అధికారులకు కానీ మీరు సరెండర్ కూడా చేయొచ్చు. అవసరం లేని వాళ్ళు దయచేసి ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. మాకు ఇస్తే మీ యొక్క వివరాలను కూడా మేము పూర్తిగా గోప్యంగా ఉంచడం అనేది జరుగుతుంది. పిల్లలు ఎవరికైనా దత్తత కావాలనుకుంటే కూడా దయచేసి మీరు మమ్మల్ని సంప్రదించండి. సంప్రదించినచో మీకు చట్టబద్ధంగా పిల్లల్ని ఎలాగ దత్తత ఇవ్వాలనేది కూడా మేము మీకు చెప్పి మీకు చట్టబద్ధంగా ముందు ముందు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత కూడా మేము అందరం ఇస్తున్నాము. సో అందరికీ కూడా మరి ఒకసారి తెలియజేసిన విధంగా పిల్లల్ని ఎక్కడ కూడా పడేయద్దు దయచేసి. మా ఒక డిపార్ట్మెంట్ మహిళా శిశు సంక్షేమ శాఖ వారికి అందజేసినట్టయితే మేము ఆ పిల్లల యొక్క భవిష్యత్తుకి మన బంగారు బాటను వేసినట్టు అని అవుతాము. Thank you.